CNN News. కృష్ణా జిల్లా గుడివాడ వైకాపా అభ్యర్థిగా కొడాలి నాని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని శంకరమఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రైతులు ప్రత్యేకంగా అలంకరించిన ఎడ్లబండి మీద ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ముహూర్త సమయానికి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. మొత్తం 4 సెట్ల నామినేషన్ను దాఖలు చేశారు. డమ్మీ అభ్యర్థిగా కొడాలి నాని సోదరుడు కొడాలి నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లా గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం రావివారిపాలెం గ్రామం నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కంటంనేని రవిశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీగా అంచరగళంతో ర్యాలీ చేస్తూ మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం నామినేషన్ వేశారు. మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా కొల్లు రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు అభిమానుల ఆనందోత్సవాల నడుమ భారీ ఎత్తున ర్యాలీతో కలెక్టరేట్ కు తరలివచ్చి రిటర్నింగ్ అధికారి ఉదయ భాస్కర్ కు 4 సెట్ల నామినేషన్ అందజేశారు. ఉదయం ఆయన నివాస గృహం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం అధిక సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి పట్నంలో ర్యాలీ నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున సాగిన ర్యాలీ తెదేపా శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఎంపీ అభ్యర్థి కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రి నరసింహారావు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, పార్టీ నాయకులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి శాసనసభకు తాజా మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ పర్వానికి జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి గోవర్ధన్ రెడ్డి నామినేషన్ ను జయప్రదం చేశారు. నామినేషన్ అనంతరం గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నాపై అభిమానంతో వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటి నుండి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సర్వశక్తులు ఒడ్డి వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని అన్నారు. జయశంకర్, భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లు 498 ఉన్నాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పూర్తవుతుంది. పోలింగ్ ను ప్రశాంతంగా జరిపించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో ఎంతో పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా కదిలే వచ్చిన భక్తజనం స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం ఇక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తుందని సంతోషం వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ 10 రోజుల పాటు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. భక్తి శ్రద్ధలతో దర్శించుకుని కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా లక్ష్మీ నరసింహస్వామి వెలుగొందుతున్నాడని, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దేవస్థానాన్ని గుర్తించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జై లక్ష్మీ నరసింహ. రేపాల గ్రామంలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతుంది. భక్తుల కోరిన కోరికల తీర్చే కొంగు బంగారంగా లక్ష్మీ నరసింహస్వామి చిరపరిచితుడు. ఈ ప్రాంతంలో దాదాపు 4 జిల్లాలు 5 జిల్లాల పరిధిలో ఉన్న భక్తులకు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆరాధ్య దేవుడు, కులదేవత. ఈ గ్రామంలో ఎన్నో తరాలుగా జీవించిన వాళ్ళు కూడా ప్రస్తుతం విదేశాల్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ స్థిరపడిన వాళ్ళు కూడా ఒక్కసారి వచ్చి ఈ కళ్యాణాన్ని దర్శించినంత మాత్రమే తన జన్మ, తనకంటే పూర్వీకులు, తన గ్రామస్తుల జన్మ చరితార్థమవుతుందని కోరుకుంటారు. కాబట్టి పూర్తి గ్రామీణ వాతావరణంలో జరుగుతున్న ఈ కళ్యాణం పట్టుబొమ్మగా గ్రామ వాతావరణానికి, గ్రామ సంస్కృతికి, హిందూ మతానికి ఒక గుర్తింపుగా ఈ లక్ష్మీనరసింహస్వామి జాతర కొనసాగుతున్నది. ఈ జాతర సమయంలో ప్రతి సంవత్సరం కూడా కబడ్డీ పోటీలు, ఇతర ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ కళా పోషణని ఈ గ్రామవాసిగా, ఈ స్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థిగా నేను ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా అనునిత్యం నా గ్రామదేవత అయిన మా ఊరికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామిని మా ఇంట్లో ఇలవేల్పుగా మేము ఇప్పటికీ పుచ్చుకుంటున్నాం. ఎప్పుడు జాతర జరిగినా, ఎప్పుడు కార్యక్రమాలు అయిపోయినా కూడా మేము మొట్టమొదటి కోరికని మా లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకున్న తర్వాతనే మేము ఏ పనైనా పెడతాం. నిజంగా నా దేవుడు ఉన్నాడు అని విద్యార్థి మరియు చిన్నతనం నుంచి 10 రోజులు జరిగేటువంటి ఈ యొక్క రేపాల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో చిన్నతనం నుంచి పాల్గొనడం అలవాటైంది. ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మార్చిలో జరిగేటువంటి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి కళ్యాణ రోజు కానీ వసంతోత్సవం రోజు కానీ ఇక్కడ అనుబంధం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆ రోజు ఒకరోజైనా వచ్చి దర్శించుకొని అలా దర్శించుకోవడం వల్ల వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అనేటువంటి నానుడి ఉన్నది. కాబట్టి ఏ రకంగా ఉన్నా, రాలేకపోయినా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ తప్పకుండా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడికి రప్పించుకుంటూ ఉంటాడు. మేము కూడా ప్రతి సంవత్సరం ఆ విధంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తున్నాం. అదేవిధంగా అప్పటి నుంచి ఉన్నటువంటి పూర్వ విద్యార్థులైనా ఎక్కడ స్థిరపడ్డా ఈరోజు రావడం అనేటువంటి ఖచ్చితంగా అనుకుంది. ఇంతసేపు మీరు ఎంతో శ్రమ కూర్చి ఈ కళ్యాణాన్ని మొత్తం చిత్రీకరించినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ANN న్యూస్ ఛానల్కి మేము లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం కొంచెం ముందు నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం. మన రేపాల గ్రామంలో
రేంజ్ చేసి ఉన్నటువంటి స్వయంభూ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహ స్వామివారు 500 సంవత్సరాల క్రితం విజయరామన్న గారిని ఒక మంత్రద్రష్ట ఇక్కడ 40 రోజులు శ్రీ నరసింహస్వామి వారు వారికి కళలో కనిపించి ఇక్కడ వెలసినట్లుగా మనకు తార్కాణాలు ఉన్నాయి. అప్పటి నుంచి కేసర వారు నాయని వారు ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. జమీందారు నడిగూడెం జమీందారు గారు అయినటువంటి నా రాజా భరద్వర్ అద్భుతంగా నిర్వహించేటట్లుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ స్వయంభూ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం అద్భుతంగా ఎంతో గొప్పగా జరుగుతూ ఉంది. ఇక్కడ భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మందిగా వస్తూ ఉంటారు. ఇక్కడ వైఖానస ఆగమంలో కళ్యాణోత్సవం 10 రోజులు జరుగుతోంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏమిటంటే స్వామివారు సిరిపురంలో నడిగూడెం దగ్గర ఉన్నటువంటి సిరిపురంలో ఉండి పెళ్లి కొడుకై అలంకరించుకొని ఊరూర ఊరేగుతూ భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఇక్కడికి వచ్చి ఈ 10 రోజులు అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకొని 10వ రోజు తర్వాత మళ్ళా సిరిపురం వేయించేస్తారు. ఈ కళ్యాణోత్సవం అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. మనకి ఇక్కడ ఎదురుగా ఒక కోనేరు, అది చాలా పవిత్రమైనదిగా భావించేవాళ్ళు. అది ఈ మధ్యకాలంలో ఈ స్వామివారు స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి వారు కాబట్టి భూత ప్రేతాలు దయ్యాలు మొదలైనటువంటి ఏవి బాధలున్నప్పటికీ కూడా ఈ స్వామివారిని దర్శించుకుంటే అవన్నీ దూరమైపోతాయి. ఇక్కడ కళ్యాణోత్సవం అప్పుడు గరుడ ముద్ద అంకురార్పణ రోజు ధ్వజపటం కట్టే రోజున ఇక్కడ గరుడ ముద్ద వేస్తారు. ఆ గరుడ ముద్దని ఎవరైతే తీసుకుంటారో సంతానం లేని వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ దేవాలయం ముందరి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా తల వంచి స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్తారు. ఎందరెందరో హైదరాబాదు నుంచి, తర్వాత మరి విజయవాడ నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఎక్కడ స్థిరపడినటువంటి భక్తులైనా సరే ఈ స్వామివారి కళ్యాణానికి రావాలని తరతరాలు ఆడుతూ ఉంటారు. ఇలాగే ఈ ఉత్సవాలు నిరంతరాయంగా జరగాలని, ఆ స్వామివారి కృప భక్తులందరి మీద ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. మెదక్ పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాలలో పట్టభద్రుల మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసిన వ్యక్తులు సెల్ఫీ తీసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక హోటల్లో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ చైర్మన్ చారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఐక్య వేదిక ఏర్పడితేనే రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ జాతికి మనుగడ ఉంటుందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తం విశ్వబ్రాహ్మణ ఆపరేటివ్ కార్పొరేషన్ ద్వారా వివిధ సంఘాలకు పురాణాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. ఇది కేవలం బ్యాంక్ లింకేజ్ కారణంగా ఆలస్యం జరుగుతుందని అన్నారు. విశాఖపట్నం జిల్లాలోనే 4,500 మంది సభ్యులు దరఖాస్తు పెట్టుకుంటే 4,000 పైబడి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బంగారు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నాగులకొండ అశ్లేషచారి, కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రప్రసాద్, కోశాధికారి ఈ శేషాచారి, రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాధారణ సంఘం టైప్లో అంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ కమిటీ అనేది ఉన్నట్టయితే మన సమస్యలు ఆ జిల్లాలకు పరిష్కారం చేయడానికి ఆస్కారం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ కమిటీని ఇవ్వాలని చెప్పి మా డైరెక్టర్తో నేను కలిసి సీఎం గారి మీద కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద కానీ బీసీ మీద కూడా ప్రెజర్ పెట్టారు. దీనికోసం ఆ యొక్క జిల్లా వెల్ఫేర్ కమిటీలో జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ఒక డిఎస్పీ ఉంటాడు, ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఆఫీసర్ ఉంటాడు, ఇండస్ట్రియల్ మేనేజర్ ఉంటాడు, ఎలక్ట్రికల్ ఎస్సీ ఉంటాడు, అందరూ ఉంటారు. అందులో మన ఐదు వృత్తులకి సంబంధించిన వాళ్ళు అందరూ ఉంటారు. ఒక దొంగ బంగారం కేసే వచ్చింది అనుకోండి, పొరపాటున వాడు కేసు బుక్ చేయడానికి కూడా ముందు మనకు కమిటీలో డిఎస్పీ ఉంటాడు కాబట్టి సార్ ఈ ఇష్యూ ఇమీడియట్ గా అరెస్ట్ చేయడానికి వీల్లేదు, అసలు వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే దీన్ని చేద్దామని అనడానికి మన వాయిస్ ఉండదు. జాయింట్ గా ఎమ్మెల్యే టీకి 5 జంపులు లాంగ్ జంపులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇద్దరు ఉన్నాడు, రేపు ఇంకో దాంట్లో పోదు. కానీ కోవిడ్ ఏం చేస్తున్నాడు, వాడు రాజీనామా చేసి వైకాపాలో పోతున్నాడు, అది వైకాపా రాజీనామా చేసి తెలుగుదేశంలోకి వచ్చి పోతున్నాడు. రాజీనామా చేయకుండా అయితే జరగట్ల. అందుకని మన వాళ్ళు కూడా మనకు ప్రధాన అనుకున్నాం, ఏ పార్టీ కానీ మన మద్దతు మన ఎవరి స్థానాలు చేసుకోవచ్చు. అలాగే మన వాళ్ళు కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి సంఘంలో చాలా మన రైట్ లేదు. కాకపోతే వెళ్ళేటప్పుడు ఇగో యా బాబు నీ దాంట్లో నాకు కుదరట్లే, నీ మనస్తత్వం నచ్చలే, కానీ నీ పది పేరు నచ్చలే, అందుకని నీ సంఘాన్ని రాజీనామా చేసి నేను పోతానని చెప్పి పోవాలి. అలా పోకపోవడం వల్ల ఇదొకటి మా అధ్యక్షుల వారికి కూడా చెప్పారు, జనసేన కూడా చెప్పారు, మీరు మీటింగ్ పెట్టండి, తొందరగా మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏదో అడగండి, అడిగి వాళ్ళని అడిగి వాళ్ళకి తెలియకుండా అడిగారు. మీరు మంది మంది కార్పొరేషన్ కాదు కదా, ఫెడరేషన్ అన్నారు కదా, కార్పొరేషన్ అలాగే మన డౌట్ క్లారిఫై చేశారు. అలాగే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా కొన్ని సందర్భాల్లో కొనుగోలు జరుగుండొచ్చు, దానికోసం మీరు ఎలా ఇవ్వడమే గాజువాక అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. జన సైనికులతో కలిసి భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ వేశారు. అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొంతసేపు వరకు ఉద్రిక్తత నెలకొని ఉంది. అనంతరం గాజువాక లంక గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నటనలో కూడా నా జీవితం మొట్టమొదటిసారిగా విశాఖపట్నం నుండి ప్రారంభమైందని, అందుకే మొదటిసారిగా రాజకీయంగా ఇక్కడ నామినేషన్ వేస్తున్నానని అన్నారు. మీ ప్రభుత్వం మీకు సమర్థత చేయొచ్చు, 2 నెలలు ఆగండి, ఆ జనసేన ప్రభుత్వం వస్తుంది. ఈ పోలీస్ కుటుంబం నిజంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ గాజువాక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో గాజువాక నుండి భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, అభివృద్ది అనే మాటకి తెలుగుదేశం పార్టీ నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. Thank you.
అర్థమవుతుంది, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి అవగాహన ఉంది. అలాగే నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాననే నమ్మకం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ప్రజలు నాకు ఆశీర్వదించి మళ్ళీ ఒకసారి నాకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం నాకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్, చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.